ఇవాళ మనం అమృతం ఎట్లా వచ్చిందో తెలుసుకుందామా? ఓకే సంగీత. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరానికి వెళ్తారు. ఎందుకంటే అమృతం కోసం వెళ్తారు. క్షీర సాగరం అంటే పాల సముద్రం. అప్పుడు మందర పర్వతాన్నేమో కవ్వముగా, వాసుకి అనే సర్పాన్నేమో కవ్వపు తాడుగా పెట్టుకొని, దేవతలేమో తోక వైపు, రాక్షసులేమో తల వైపు పట్టుకొని చిలుకుతూ ఉన్నారు. అలా చిలుకుతూ ఉండగా కాసేపటికి హాలాహలం వస్తుంది. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో పెట్టుకుంటారు. అందుకనే ఆయనకి నీలకంఠుడు అనే పేరు వస్తుంది. ఓం నమః శివాయ. మళ్ళీ దేవతలు రాక్షసులు చిలకటం మొదలు పెడతారు. ఈసారి అక్కడ మందర పర్వతం ఏమో సముద్రంలో కూరుకుపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చి మందర పర్వతం కిందకు వెళ్ళి తన భుజాల మీద మందర పర్వతాన్ని నిలబెడతారు. అప్పుడు మళ్ళీ చిలకటం మొదలు పెడతారు. ఈసారి సముద్రం నుంచి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, లక్ష్మీదేవి మరియు చంద్రుడు వస్తారు. లక్ష్మీదేవినేమో విష్ణుమూర్తి వివాహం చేసుకుంటారు. ఐరావతాన్నేమో ఇంద్రుడు తీసుకుంటారు. కల్పవృక్షమేమో స్వర్గానికి వెళ్ళిపోతుంది. చంద్రుడేమో ఆకాశంలో ఉంటారు. మళ్ళీ దేవతలు రాక్షసులు చిలకటం మొదలు పెడతారు. ఈసారి సముద్రం నుంచి అమృతం వస్తుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం యుద్ధం చేసుకోబోతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వస్తారు. వచ్చి, ఎవరు గొడవ పడకండి, నేను అందరికీ సమానంగా పంచిపెడతాను అని చెప్పేసి దేవతల్ని ఒకవైపు, రాక్షసుల్ని ఒకవైపు కూర్చోబెట్టి దేవతలకేమో అమృతాన్ని ఇచ్చి రాక్షసులకేమో వేరే ఏదో పానీయాన్ని ఇస్తారు. ఇదంతా గమనించిన రాహు అనే రాక్షసుడు దేవత రూపంలో వచ్చి దేవతల వైపు కూర్చొని అమృతాన్ని తీసుకుంటాడు. ఇదంతా పైనుంచి, ఇదంతా ఆకాశం నుంచి గమనించిన సూర్యుడు, చంద్రుడు విష్ణుమూర్తికి చెప్తారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహు యొక్క తలను ఖండిస్తారు. అప్పటికి రాహు అమృతం తాగడం వలన ఇంకా బతికే ఉంటాడు. అప్పుడు తన శరీరానికేమో పాము తల, తన తలకేమో పాము శరీరాన్ని పెడతారు. అప్పుడు రాహు కేతవులు అవుతారు. అప్పుడు వారిద్దరూ విష్ణుమూర్తిని, మా గురించి ఇలా సూర్యుడు చంద్రుడు చెప్పడం వలన మేము వాళ్ళని మింగేస్తాము అని అంటారు. అప్పుడు శివుడు, మీరు వాళ్ళని మింగేస్తే ఎలాగా, వారు లేకపోతే మాకు ఈ జగత్తే ఉండదు, అందువలన మీరు మింగేసి వదిలేయండి అని అంటారు. అందుకనే మనకు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి అంటారు, మీరు అమృతం తీసుకున్నందువలన మీరు ఇప్పుడు రాక్షసులు కాదు, నవగ్రహాల్లో